ఎంఈస్కి స్వాగతం. నా పేరు మోనిక. మండపేట రోటరీ క్లబ్ 2019-20 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మండపేట ప్రముఖుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, కార్యదర్శిగా పిక్కిన చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట సీతారామ కళ్యాణంలో మండపేట రోటరీ క్లబ్ 2019-20 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, పారిశ్రామికవేత్తలు మేడపాటి రామలింగారెడ్డి, వంకా సాయికుమార్ విచ్చేశారు. రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకారానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్ విచ్చేసిన ఎం జగదీశ్వరరావు రోటరీ క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, కార్యదర్శిగా బిక్కిన చక్రవర్తిని, కోశాధికారిగా కొడగల విశ్వనాథం, మిగిలిన కార్యవర్గ సభ్యులు వచ్చే ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే మండపేట రోటరీ క్లబ్ ఏర్పడి 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా రోటరీ క్లబ్ సంస్థలు సభ్యుల సహకారంతో అందరికీ ఉపయోగపడేలా పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని మా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కర్రి పాపారాయుడు, బిక్కిన చిన్న, మల్లిపూడి గణేశ్వరరావు, గడి సత్యవతి, కొనగల్ల సత్యనారాయణ, కంచెల మాణిక్యాలరావు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అటువంటిది మళ్ళీ మీరు చెయ్యాలని చెప్పి మా సభ్యులందరూ కూడా నన్ను మళ్ళీ మీరు చెయ్యాలని ఏకగ్రహంగా ఉంటుంది. మా బాబు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంబులెన్స్ సేవలో మేము 100 మిలియన్ సంక్షంలో ఒక కార్యక్రమం చేసి ఆ అమౌంట్ పెట్టి ఒక అంబులెన్స్ కొట్టడం జరిగింది. అప్పుడు అది రేట్ లేదు. అంబులెన్స్ ఏ కాలంలో 2005లో ఎన్నో వేరే ప్రాణాలను కాపాడటం జరిగింది. అనేక మెడికల్ కంపెనీలు నిర్వహించి కంటి ఆపరేషన్లో స్త్రీలకు వచ్చిందిగా తెలుగుదేశం ప్రభుత్వం,
ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, మరి పాత రెండు ప్రభుత్వాల్లో కూడా మొక్కలకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, మొక్కలు పాతారు. కానీ మన వాటిని బతికించడంలో సరైన శ్రద్ధ చూపించలేకపోతున్నారు. రేపు వైఎస్ఆర్ గవర్నమెంట్ అని కారణం మనలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మన క్లబ్ వారు, రెండు క్లబ్ల వారు కూడా కోటా పడి పోటీ పడి ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, ఏంటనే దాని మీద కూడా కొంచెం పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి సవరణంగా కోరుకుంటూ, మరి రేపు 12వ తారీఖున లైన్స్ క్లబ్ యొక్క ప్రమాణశేఖర్ కూడా ఉందని చెప్పి ఇప్పుడు రామారెడ్డి గారు చెప్తున్నా, బహుశా వేళ అసెంబ్లీలో వచ్చిన సోమవారం వర్కేజ్ ఇస్తా ఉంటున్నారు. మరి నేను రాలేకపోయినప్పటికీ దీన్ని వారు కూడా ఆలోచించి మరి ఈ మొక్కల పెంపకంలో మీరు కొంచెం సర్వీస్ చేయాలి తప్ప ఖర్చు అంతా ప్రభుత్వాలు పెట్టుకోవడం సిద్ధంగా ఉన్నాయి. అటువంటి సర్వీస్ని మీరిచ్చి ఆశిస్తూ మరి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి నా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన మన వాటి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చక్కగా ఇంట్రొడ్యూస్ చేసిన మిత్రులకి ముందుగా నా ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పాడికి ప్రసిద్ధి చెందిన నేచురల్ గ్యాసెస్ ఆయిల్ బిజినెస్ ఉన్న ఈ మండపేట పట్టణంలో గల రోటీగా మండపేట గత 17 సంవత్సరాలుగా చుట్టూ ఉన్న సమాజానికి ఎన్నో ఎన్ఎల్ఏ సేవలు చేస్తుంది. ఈ క్లబ్ని ఇంత ఉన్నతంగా తీర్చిద్ది దీనికి బాటలు వేసిన 17 మంది పాస్ ప్రెసిడెంట్స్ ముందు మన కష్టపడడంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను ఇక్కడ విశ్లేషణ ప్రకటించి 20 పెద్దలతో మిత్రులతో కొంత టైం స్పెండ్ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రెసిడెంట్ రెడ్డి గారికి, అలాగే నా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, చక్రవర్తి గారికి ధన్యవాదాలు. అలాగే రోటరీలో ఎవరి ఇయర్ లీడర్స్ ఇచ్చేది నాట్ ఇన్ ద లీడర్షిప్. రోటరీ ప్రపంచవ్యాప్తంగా 1వ తేదీన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ గవర్నర్, క్లబ్ ప్రెసిడెంట్స్ మారుతారు. మారినా కూడా రోటరీ సర్వీస్లో కొంచెం కూడా ఒడిదుడుకులు ఏమి లేకుండా నిరంతరం ఆ రోటరీ సర్వీసు అలాగే సాగిపోయే సంస్థ రోటరీ తాలూకా స్టాండర్డ్కి నిదర్శనం. అలాగే ఎవరికైనా ఈ రోటరీ పద్ధతి కేవలం 365 రోజులు 1 సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీకి అదనంగా ఒక్కొక్క రోజు వచ్చిందంటే వీఫ్ ఇయర్ అంటే ఒక్కరోజు కూడా ఈ సర్వీస్ కోసం అంత సీరియస్గా తీసుకుంటాం. తర్వాత ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి, భారతదేశంలో రోటరీ ప్రారంభమైన 1వ సంవత్సరం. సో 100 ఏళ్ళ భారతదేశం రోటరీ జరుపుకుంటాం. ఈ సందర్భంలో మీ ప్రెసిడెంట్ సెక్రటరీ అయిన మిమ్మల్ని రోటరీ భారతదేశ రికార్డులో మీరు చిరస్థాయిగా వెళ్తారు కాబట్టి ఏదో పదవి తీసుకున్నామని చెప్పేసి కాకోకుండా మనసు పెట్టి ఇన్వాల్వ్ అవి ఎంజాయ్ చేస్తూ చేస్తే రేపు మీరే విజేతలుగా నిలుస్తారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.